కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ను దాఖలు చేశారు. భారీ ఊరేగింపుతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన యార్లగడ్డ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ర్యాలీలో యార్లగడ్డతో పాటు మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, వైసీపీ ముఖ్య నేత దాసరి జయరమేష్, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని యార్లగడ్డ అన్నారు. తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తానంటున్న యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. నామినేషన్ల ప్రక్రియ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈరోజు గన్నవరంలో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది, దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యార్లగడ్డ వెంకట్రావు గారు, ఎలా ప్రచారం కొనసాగుతోంది, ప్రచారం ఎలా ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. నేను గడిచిన 13 మాసాలుగా ప్రతి గడపకి తిరిగా పాదయాత్రగా ఈ నియోజకవర్గం మొత్తం ప్రతి ఓటర్ని పబ్లిక్ అందరినీ కలిసా, ప్రజా సమస్య నేరుగా చూసా. కొంతమంది గ్రామాల్లో మహిళా సోదరి మహిళలు మా రోడ్డు బాగాలేదని చెప్తున్నా, అమ్మ నేను కాళ్ళతో కూడా చూస్తున్నాను, నేను నడిచి వచ్చాను మీ ఇంటికి, నేను కారు రాలేదని చెప్పి ఈ నియోజకవర్గంలోని మొత్తం అన్ని సమస్యల మీద నాకు స్పష్టమైన ఉంది. 13 మాసాలు నేను పనిచేసింది ప్రజా సమస్యలు తెలుసుకుందామని ప్రజలకు నేరుగా కలిసిన పరిస్థితి. ఆ రోజున బాగానే రిసీవ్ చేసుకున్నారు నన్ను, ప్రజాస్పందన చాలా బాగుంది. ఈరోజు నేను 100 గ్రామాలు తిరిగి ప్రతి గడపకి తిరిగి నేను ఈరోజు నామినేషన్ వేస్తుంటే గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి దాదాపు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు సంఘీభావం ప్రకటించడానికి ఈరోజు ప్రజలందరూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూస్తుంటేనే ప్రజాస్పందన ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అలాగే రాబోయే కాలంలో ఒక 2-3 రోజులు మళ్ళీ ప్రచారం ప్రారంభిస్తాను. నేను 15 మాసాలుగా నవరత్న పథకాలు కానివ్వండి, నాకు అవకాశం ఉండి నియోజకవర్గం ఎలా పరిపాలన జరుగుతుందనేది ప్రజల సమస్య నేరుగా తెలుసుకున్న విషయంలో కానీ నేను ప్రజలతో టచ్ ఉన్నా. నేను వచ్చి 14-15 మాసాలు కూడా ఇంకా అవ్వలేదు, 14 మాసాలు నేను ప్రజల మధ్యలోనే ఉన్నా. ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలి, ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, వైసీపీని గెలిపించడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రజల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా పరిపాలిస్తున్నాడో, 9 సంవత్సరాలు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 సంవత్సరాలపై హైటెక్ సిటీ కట్టిన మాట యదార్థం. మరి ఇక్కడ కట్టాడు హైటెక్ సిటీ అమరావతిలో, అలాగే ఆయన 600 హామీలు ఇచ్చాడు, అమలు చేశాడా? పనికిమాలి పథకాలు, దోమలపై దండయాత్ర అటువంటి పథకాలు పెట్టి 600 హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేయలేకపోగా అమరావతిని కడతానంటాడు. అసలు అమరావతిని కడతాం ఏంటి సోదరా? అసలు ఎట్ట కడతారండి అమరావతి? రాజధాని ఎక్కడ కట్టిన పరిస్థితి ఉందో ప్రపంచంలో? ఇస్తాంబుల్ చేస్తున్నాడు, కౌలాలంపూర్ చేస్తున్నాడు, ఇంకా రకరకాల పేర్లు చెప్పాడు. ఆ తర్వాత స్థాయి పరాకాష్ఠకి వెళ్ళింది. ప్రపంచంలోని టాప్ 5 సిటీస్లో ఒకటిగా చేస్తున్నాడు. టాప్ 5 సిటీస్ని కడతాం ఎలా సాధ్యం? మన బడ్జెట్ ఎంత, మనం ఎంత? అసలు రాజధానిని ముఖ్యమంత్రి కడదాం అనుకుంటున్నా ఫస్ట్ అవివేకమైన చర్య. అమెరికా రాజధాని వాషింగ్టన్ 2 ఎకరాల్లో ఉంది. ఆ టెక్సస్ అనేది 1845 ముందు ఒక దేశం, దాన్ని అమెరికా వాళ్ళు రాష్ట్రంగా కలుపుకున్నారు. దాని క్యాపిటల్ ఆస్టిన్ అనే సిటీ. ఇక ప్రపంచంలో ఏ ఊళ్ళోనూ లేదు ఇక్కడ అభివృద్ధి చేశానని చెప్తాడు. ప్రపంచ దేశాల గురించి చెప్తాడు ఆయన. ప్రపంచంలో రోడ్ యాక్సిడెంట్ ఎక్కడ ఉందో ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చేస్తే బాగుంటుంది. గన్నవరంలో టీడీపీ అధికారంలో మాత్రం సమస్యల వలయంలో కొట్టుకుపోతుంది అంటున్నారు, అదేవిధంగా తనను గెలిపిస్తే మాత్రం వైసీపీలో సమస్యలు లేకుండా, గన్నవరంలో సమస్యలు లేకుండా పూర్తి చేస్తానంటున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితి. అజయ్ కుమార్, వీరాస్వామి, AP247.